పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారని అనుకుంటాను. వి జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ యు పద్ధతి అన్నది ఏంటి అన్నది. పద్ధతి అన్న కాన్సెప్ట్ మొత్తం ఆల్ హిందూ కమ్యూనిటీ మన కల్చర్ ట్రెడిషన్స్ నేర్చుకోవడం కోసం అని చెప్పి. సాంప్రదాయ పాఠశాల అన్నది ఓన్లీ బ్రాహ్మణ్ గర్ల్స్కి మొదలు పెట్టినది 5 ఏళ్ల క్రితం. అక్కడ నేర్చుకుంటుంటే మా పిల్లలు ఎందుకు నేర్చుకోకూడదు అని చాలా మంది అడగడం వల్ల ఈ పద్ధతి అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి మొత్తం అందరికి నేర్పడానికి పెట్టిన ప్లాట్ఫామ్ ఇది. ఈ పద్ధతిలో మన నీతి శతకాలు, మన కల్చరు, మన పండగలు ఎలా చేసుకోవాలి, మనం పూజలు ఎలా చేసుకోవాలి, తర్వాత మనం నైవేద్యాలు ఎలా వండుకోవాలి, మన గుళ్ళకి వెళ్ళినప్పుడు ఏమేం చేయాలి, వేమన శతకాలు నీతి శతకాల ద్వారా వాటి కథలు, రామాయణం ద్వారా అందులో ఎలా మనం డే టు డే లైఫ్ లో మనం అడాప్ట్ చేసుకోవాలి అన్నది ఆ రామాయణం కథలు, సాంస్కృత్ కొంత బేసిక్ సాంస్కృత్ ఇవన్నీ నేర్పడం జరుగుతాయి. డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్, ఇప్పుడు మరీ చిన్నపిల్లలకి నైవేద్యాలు వండలాలు అవి నేర్పించలేము, పెద్దవాళ్ళకి అవన్నీ నేర్పించడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అందరు రిజిస్టర్ చేసుకున్న రిజిస్ట్రేషన్ లో మీ డేటాబేస్ మా దగ్గర ఉంది. ఏజ్ వైజ్ మేము గ్రూపులు ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ ఏజ్ వైజ్ గ్రూపులు ఫామ్ చేసిన దాంట్లో బిలో 15 కి ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది, 15 అండ్ అబౌవ్ ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది, 35 అండ్ అబౌవ్ కి ఇంకో ఏజ్ గ్రూప్ ఉంటుంది. 3 ఏజ్ గ్రూపులు తయారవుతాయి. ఆ 3 రకాలైన సిలబస్ కింద ఫ్రేమ్ చేసి చేయడం జరుగుతుంది. కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి, అది కామన్ గానే నడపడం జరుగుతుంది. సో యాజ్ అండ్ వెన్స్ మనం నేర్తున్న దాన్ని బట్టి 2 గ్రూపులు కలపడమా విడివిడిగా చేయడమా అన్నది ఆలోచించవచ్చు. సో దీంట్లో ఎంత మందికి ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నా చేసినా అడగండి. ఇది మామూలుగా అయితే వీక్లీ క్లాస్, ఒక శనివారం కానీ ఆదివారం కానీ సాయంత్రం 4 to 5 అలా పెట్టుకుందాం అని అనుకుని మొదలు పెట్టిన క్లాసు. తిరుపతిలో అయితే మన శంకర్ మఠం అన్ని సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు శంకర్ మఠంలో అక్కడ నడుస్తాయి క్లాసులు. ఇప్పుడు ప్రస్తుతం జూమ్ లో ఈ కరోనా వల్ల జూమ్ లో ఆన్లైన్ క్లాసులే నడుస్తాయి ఇవి కూడాను. అందుకని మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా బయట ఊళ్ళలో ఉన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం జాయిన్ అయ్యాక ఆ ఊళ్ళల్లో మనం సెంటర్స్ పెట్టడానికి మనం ట్రై చేద్దాం కరోనా తగ్గిన తర్వాత. ఇప్పుడు పేరెంట్స్ అభిప్రాయం చూసి ఒకవేళ అవసరం అయితే, ఇప్పుడు సెలవులు కనుక పిల్లలు ఇళ్లలోనే ఉంటున్నారు కనుక వారంలో 1 రోజు బదులు 3 రోజులు పెట్టడానికి కూడా ట్రై చేయొచ్చు మనం 1 గంట సేపు. సో అది డిపెండింగ్ ఆన్, అంటే స్టార్టింగ్ రోజు ముందర 100 మంది వచ్చేసి క్రమేపి వెళ్ళగా వెళ్ళగా ఆ 100 కాస్త 80 నుంచి 60 కింద తగ్గిపోయే మాట అయితే ఇది మనం మొదలు పెట్టడం అనవసరం. మాకు క్లాస్ ఒక సెషన్ చెయ్యాలి అంటే మాకు డెడికేటెడ్ గా అందులో మేము కూర్చోవాలి, మొత్తం లెసన్స్ అన్ని ప్లాన్ చేయాలి, సిన్సియర్ గా ఉండాలి. సో పిల్లలు కూడా నేర్చుకునే వాళ్ళు సిన్సియర్ గా వస్తేనే మాకు కాస్త కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఇందులో జాయిన్ అయితే హ్యాపీగా ఉంటుంది. కమిట్మెంట్ ని బట్టి కరోనా సిచ్యువేషన్ తగ్గడాన్ని బట్టి లాస్ట్ లో మన ఒక ప్రోగ్రామ్ ఎదురకుండా చేయడానికి కూడా మనం ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ అడగాలనంటే అడగండి. సో నా ఇక్కడ అన్మ్యూట్ దెమ్ వన్ ఆఫ్టర్ ది అదర్. కెన్ క్లిక్ ఆన్ ద రైస్ హ్యాండ్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు అది క్లిక్ చేయొచ్చు. వి విల్ అన్మ్యూట్ అండ్ యు కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. చైతన్య శర్మ నమస్తే మేడం, నా పేరు చైతన్య అండి. నేను యాక్చువల్ గా మా అబ్బాయి ప్రణవ్ కోసం అని చెప్పి నేను ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాను నేను. ఓకే, సో అంటే మీరు వారానికి 3 డేస్ అంటే కొంచెం అంటే స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయాయి మేడం. సో అంటిల్ అంటే సాటర్డే 1 అవర్ అంటే బాగుంటుంది మేడం, జస్ట్ సజెషన్ అంటే అనిపించింది. 3 అవర్స్ అంటే మా అబ్బాయికి ఆల్మోస్ట్ 2 o'clock దాకా స్కూల్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 3-4 మేము మహర్షి విద్యామందిర్ లో జాయిన్ చేయించాం అనమాట. సో వాళ్ళు దే ఆర్ రన్నింగ్ ద స్కూల్ నౌ, అంటే ఐ మీన్ చెన్నై. సో వాళ్ళు 9 to 2 ఆల్మోస్ట్ 10 to 2 స్కూల్ జరుగుతుంది. సో ఐ వుడ్ లైక్ టు మెన్షన్ వన్ మోర్ థింగ్ హియర్ సర్, మగపిల్లలకి సెపరేట్ గా ఉంటాయి క్లాసులు, ఆడపిల్లలకి సెపరేట్ గా ఉంటాయి. సో వి విల్ హావ్ సెపరేట్ క్లాసెస్ ఫర్ గర్ల్స్ అండ్ ఫర్ బాయ్స్. యా యా యా, షూర్. సో సీ,
అది మీ వీలని బట్టి మేడం, నాకు కంబైన్ గానే ఉండాలి, నాదేం లేదు మేడం, ఇట్స్ అప్ టు యు హౌ ఎవర్ యు డు ఇట్. బట్ ఏంటంటే నేను చెప్తే మై ఓన్లీ రిక్వెస్ట్ ఈజ్ లైక్ ప్రస్తుతానికి మే వరకు మీరు 1 అవర్ చెప్పు చేస్తే, ఎందుకంటే మే నుంచి సెలవులు ఇచ్చేస్తారు సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు డెఫినెట్ గా. సో మే నుంచి యూ కెన్ పుట్ ఇట్ థ్రైస్ అ వీక్, ఇబ్బంది ఉండదు. అదండి కొంచెం మనసులో పెట్టుకోండి. అది అది కాదండి, మీకేమో మే నుంచి సెలవులు ఉండొచ్చు, ఇంకోళ్ళకి ఏప్రిల్ లో సెలవులు ఉండొచ్చు, ఇంకోళ్ళకి జూన్ లో సెలవులు ఉండొచ్చు. సో దట్ ఇస్ కామన్ టాపిక్ విల్ లుక్ ఇంటూ ఇట్. డెఫినెట్లీ వీక్లీ వన్ క్లాస్. యా యా షూర్ షూర్ ఐ డోంట్ అటెంప్ట్ వీక్లీ వన్ క్లాస్. అండ్ ఇఫ్ చిల్డ్రన్ హాలిడే టైం లో నెసరీ విల్ హావ్ లైక్ ఎ కల్చరల్ ట్రైనింగ్ క్యాంప్, వర్సకి 3 డేస్ అలా పెట్టుకుందాం. అది విల్ లుక్ ఇంటూ దట్ అట్ ఎ లేటర్ స్టేజ్. ప్రస్తుతం పద్ధతి క్లాసెస్ విల్ బి వీకెండ్ క్లాసెస్ ఓన్లీ అండ్ వీక్లీ వన్ క్లాస్. ఓకే మేడం, థ్యాంక్ యూ, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కేవిఎన్ ప్రణవ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అండి, మా బాబు ప్రణవ్ అండి. ప్రణవ్ కోసం ఈ గ్రూప్ లో జాయిన్ చేయించాను. పాప ఉందండి 11 ఇయర్స్. పాపను కూడా ఇదే గ్రూప్ లో కంటిన్యూ చేయొచ్చా, లేదు అంటే వేరే ఇంకేమైనా గ్రూప్ లో ఇస్తారా? మీరిద్దరు పిల్లల పేర్లు రిజిస్టర్ చేశారండి, ఒకటే పేర్లో రిజిస్టర్ చేశారా? ఆహా, గూగుల్ ఫామ్ లో ఒకటి, బాబుది ఒకటే చేశానండి. పాపని విడిగా ఫిల్ చేయండి, అందులో ఫీమేల్ అండ్ పెట్టండి, లే గర్ల్స్ అని చెప్పి. వి విల్ సెగ్రిగేట్ ది గర్ల్స్ సెపరేట్లీ అండ్ బాయ్స్ సెపరేట్లీ. దుర్గా రయాన్ష్ అన్మ్యూట్ చేసుకోండి. మ్యామ్, నేను దుర్గా రయాన్ష్ వాళ్ళ మదర్ని. తన కోసమే జాయిన్ అయ్యాం మ్యామ్. తను 8 ఇయర్స్, 3rd standard చదువుతున్నాడు. మేడం, అసలు ఈ గ్రూప్ లో ఏమేమి నేర్పిస్తారు అని ఒకసారి తెలుసుకుందాం. మినిమం 10 ఇయర్స్ మ్యామ్. ఓకే, ఐ డోంట్ నో యాక్చువల్లీ దట్. మినిమం 10 ఇయర్స్ ఉంటే పిల్లలకి పికప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 8 ఇయర్స్ వాళ్ళకి కమిట్మెంట్, ఆన్లైన్ నేర్చుకోవడం కష్టం అవుతుంది. ఆఫ్లైన్ అయితే నేర్చుకోగలుగుతారు, కానీ ఆన్లైన్ లో కూర్చుని వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళకి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కష్టం అవుతుంది. మ్యామ్, యాక్చువల్గా ఈ గ్రూప్ లో ఏమేమి నేర్పుతారు మ్యామ్? డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్, శతకాలు, శ్లోకాలు, సంస్కృత్, బేసిక్స్ ఆఫ్ సంస్కృత్, వాటి యొక్క సెలబ్రేషన్స్ అవన్నీ నేర్పిస్తాము. ఓకే మ్యామ్, అయితే మినిమం స్టార్టింగ్ 10 ఇయర్స్ ఉండాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం, ఇప్పుడు మా అబ్బాయి, పెద్ద అబ్బాయి యాక్చువల్గా 10 ఇయర్స్ వాడు, కాకపోతే హాస్టల్లో ఉన్నాడు. మే 12th వస్తారు. మేమైనా కంటిన్యూ అవ్వచ్చా, లేకపోతే ఏంటి మ్యామ్? అది అవ్వదంటారా? కంటిన్యూ అవ్వచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఓన్లీ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఓకే మ్యామ్, మీరు నేర్చుకుంటే ఇంకో 4 నేర్పించవచ్చు మీరు. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. వీక్లీ అలా అయితే ట్వైస్ ఆర్ వన్స్ బెటర్ మ్యామ్. వీక్లీ వన్స్ ఉంటుందండి. ఓకే, ఇనిషియల్ డిస్కషన్ లో అదే మనం లక్ష్మి గారు ఎక్స్ప్రెస్ చేశారు. సో వి విల్ బి హావింగ్ వీక్లీ వన్ సెషన్. సో 3 different ఏజ్ గ్రూప్స్ లో డివైడ్ చేస్తాము. మీరు ఆల్రెడీ ఫార్మ్స్ ఫిల్ చేసి ఉంటారు, గూగుల్ ఫామ్ గ్రూప్ లో పంపి ఫిల్ చేస్తే అకార్డింగ్ టు దాట్ డేటా బేస్ మీ నేమ్స్, మీ ఏజ్ ప్రకారంగా వి విల్ డివైడ్ ఇంటూ 3 గ్రూప్స్. ఓకే మ్యామ్, అంటే నేను బాబుది 8 ఇయర్స్ అని ఆల్రెడీ చేశాను, ఇప్పుడు 10 ఇయర్స్ ఒకసారి చేయమంటారా? అవసరం లేదా? వాళ్ళకి చేయాలి మీరు. ఓకే మ్యామ్, సరే మ్యామ్, థ్యాంక్ యూ. ఆదిత్య అన్మ్యూట్ చేసుకోండి. ఆదిత్య. నేను ఆదిత్య వాళ్ళ మదర్ అండి. సేమ్ అదే ఇందాక ఆవిడ అడిగిన క్వశ్చన్. మా బాబు కూడా 8 ఇయర్స్. సో తనకి నేర్పించడానికి ఏమైనా అవుతుందా శ్లోకాలు? 9 ఇయర్స్ అండి. 9 ఇయర్స్. అమ్మ పేరెంట్స్ కి అందరికి ఒక మనవి, మీ పిల్లల బదులు మీరు జాయిన్ అవ్వండి పెద్దవాళ్ళు. ఓకే అండి, ఓకే అండి. అది మళ్ళీ మాకు వేరే పిల్లలకి నేర్పించుకోండి. ఓకే అండి, వేరే ఫామ్ ఫిల్ చేయాలండి మాకు కూడా పెద్దవాళ్ళకి? అవునండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సెపరేట్ గా ఫిల్ చేస్తేనే ఏజ్ వైజ్ గా గ్రూప్ డివైడ్ చేయడానికి ఉంటుందండి. యా ష్యూర్ అండి, థ్యాంక్ యూ అండి. సాయి
మాట్లాడండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మ్యామ్. ఇప్పుడు ఇప్పటి వరకు అడిగిన క్వశ్చనే నాది కూడాను. అంటే నేను జాయిన్ అవుతాను మా పాప కోసం. మా అబ్బాయి అయితే 11 ఇయర్స్, సో తనకి ఈ ఫామ్ సరిపోతుంది అని అర్థమైంది. నేను ఇంకొక ఫామ్ లో ఐడెంటిఫై చేస్తాను. థ్యాంక్స్. అదే ఇప్పుడు అందర్ పేరెంట్స్ క్వశ్చన్ లాగా, మీ పిల్లలు చిన్నవాళ్ళు కనుక మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయ్యి మీరు నేర్చుకుని మీరు మీ పిల్లలకి నేర్పించడానికి అవుతుంది. మా రిలేటివ్స్ కి ఇది గూగుల్ ఫామ్ షేర్ చేయాలంటే ఎలాగా మేడం? అసలు మీకు ఆల్రెడీ లింక్ పంపించాం కదమ్మా మేము, అదే ఫామ్ ని వాళ్ళని ఫిల్ చేయొచ్చు. లింక్ షేర్ చేయండి వాళ్ళకంటే. తిరుపతి దాంట్లో షేర్ చేసి టీపీటీ దాంట్లోనండి, గృహిణి దాంట్లో షేర్ చేస్తారా మేడం? పద్ధతి గ్రూప్ అండి ఇది, గృహిణిది కాదు. పద్ధతి పద్ధతి గ్రూపులు రెండు ఉన్నాయి మేడం, రెండిట్లో మెసేజ్ వస్తుంది. రెండిట్లోనూ పెట్టాం మేడం అది, ఎందుకంటే ఒక గ్రూప్ ఫుల్ అయిందని చెప్పి సెకండ్ గ్రూప్ లో యాడ్ చేశారు. దాంట్లో అది షేర్ చేయమంటారండి? అవునండి. ఓకే మేడం, థ్యాంక్స్. అయినా మీ పిల్లలు ఆల్రెడీ సాంప్రదాయాల్లో ఉంటే మీరు మళ్ళీ పద్ధతి గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సిన పని లేదమ్మా. మీ పిల్లలు ఇక్కడ ఆల్రెడీ నేర్చుకుంటున్నారు. ఈ ఇయర్ జాయిన్ అయ్యారండి వాళ్ళు. గడియారం సుబ్రహ్మణ్యం అనుకుంటా, చెప్పమ్మా. మ్యామ్ ఇప్పుడు ఒకవేళ అప్ టు 18 ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చా? ఏంటన్నా? అప్ టు 18 వాళ్ళు, మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, జాయిన్ అవ్వచ్చు. ఓకే మేడం. ఓకే. హై, ఎంత పెద్దవాళ్ళు అంటే ఎంతవరకు ఉండాలి మేడం ఏజ్? అబౌ 35 కూడా జాయిన్ అవ్వచ్చు మా, ఏం ప్రాబ్లం లేదు. సౌమ్య అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి. హలో మ్యామ్. ఏం లేదు మ్యామ్, ఒక కరికులం లాగా షేర్ చేస్తారా? అంటే ఇలాంటి కోర్స్ ఇలా ఉంటుంది, విల్ గో అబౌట్ ఇట్ దిస్ వే అని చెప్పి ఒక కరికులం ఏమైనా షేర్ చేస్తారా? కరికులం షేర్ చేస్తాం అండి, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్. అదే మేము ఇప్పుడు గ్రూప్స్ ఫామ్ చేస్తున్నాం కదా, సో బ్రాడ్ బేస్డ్ గా ఇవాళ నేను స్టార్టింగ్ చెప్పిన ఆడియో రికార్డింగ్ షేర్ చేస్తాము. ఓకే మ్యామ్, ఓకే డన్. గోయింగ్ ఫార్వర్డ్ గ్రూప్ రెడీ అయ్యాక డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ వాళ్ళ కరికులం ఏంటి అనేది మళ్ళీ పోస్ట్ చేస్తాము. ఓకే మ్యామ్. నిగమ సాయిజీ అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే. పాప లాస్ట్ వీక్ మన సంప్రదాయ పద్ధతి రెండో స్కూల్ లో జాయిన్ అవుతుంది. యాక్చువల్లీ మన పద్ధతికి మనకు ఇక్కడ లైవ్ క్లాసెస్ 2019 లో జరిగినప్పుడు బాబు పాప ఇద్దరు కూడా వస్తున్నారు. ఇప్పుడు నేను బాబుని కూడా యాడ్ చేయొచ్చా? ఈ సాంప్రదాయ పద్ధతి అని మీరు ఏదైతే గ్రూప్ అంటున్నారో అది ద్వారం లక్ష్మీ గారు స్టార్ట్ చేసిన గ్రూప్ అది. అది దట్ ఈస్ స్టార్టెడ్ విత్ డిఫరెంట్ ఐడియా, శ్లోకాలు నేర్చుకోవడానికి అన్నట్టు. మీరు ఈ పద్ధతిలోకి వచ్చేమంటే ఆడపిల్లలు విడిగా మగపిల్లలు విడిగా అందరూ జాయిన్ అవ్వచ్చు. అవునండి. సెపరేట్ ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు, అది డిపెండింగ్ ఆన్ ద ఫ్రేమింగ్ అంతేను. ఎస్కేఎల్ఎం అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి మా. నమస్తే మేడం. బాబుకి 13 ఇయర్స్, 8th క్లాస్ చదువుతున్నాడు, జాయిన్ అయ్యాడు. గూగుల్ ఫామ్ నింపామండి. తర్వాత మేడం గారు అన్నట్టు వీక్లీ థ్రైస్ అయితే క్లాస్, తర్వాత 4 to 5 అయితే బాగుంటుంది. వంద మంది అప్లై చేసినప్పుడు అందరి సలహాలు తీసుకోలేం కదా, అందరిది ఒపీనియన్ అయితే తీసుకుంటాము. మెజారిటీని బట్టి, టీచర్ అవైలబిలిటీని బట్టి వెళ్తాం అన్నమాట క్లాస్ కి.
ఓకే మేడం. ఓకే ఓకే. హవిష అన్మ్యూట్ చేసుకోండి. మ్యామ్ నేను 8 ఇయర్స్, ఇంకా మా తమ్ముడు 6 ఇయర్స్ మ్యామ్. మేమిద్దరం క్లాస్ తీసుకొచ్చా మ్యామ్. హవిష అంటే సుధా మేడం వాళ్ళ గ్రాండ్ డాటర్ కదా? అవును మ్యామ్. ఎస్ ఎస్. ఓకే, మేము మళ్ళీ నీతో మాట్లాడతాం తల్లి. విల్ టాక్ టు యు. ఓకే మ్యామ్. సాంప్రదాయ స్టూడెంట్స్ మీరు హ్యాండ్ రేస్ చేస్తున్నారు, ఆల్రెడీ ఇందాక లక్ష్మీ మేడం అందరికీ చెప్పారు. సో ఫర్దర్గా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. బికాస్ ఆల్రెడీ స్టూడెంట్సే మళ్ళీ రిజిస్టర్ చేసుకుని మళ్ళీ ఫామ్ ఫిల్ చేయమా అని అడుగుతున్నారు. సో యూ నీడ్ నాట్ డూ దాట్. మీకు ఎలాగూ సాంప్రదాయలో జాయిన్ అయ్యారు అని అంటే యూ విల్ హ్యావ్ ద సెషన్ సపరేట్లీ. జాన్సీ చింత అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్, నమస్తే అండి. చెప్పండి సార్. మ్యామ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు. తర్వాత మా పాపని మీ ఆ పాఠశాలలో జాయిన్ చేయాలని మా ఆతృత. మేము ఏ విధంగా దాన్ని, మా పాప 10 ఇయర్స్ మ్యామ్, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాము. అడ్మిషన్స్ ఈ గ్రూప్ లో కాదు సార్, అడ్మిషన్స్ విడిగా మాట్లాడదాం ఇందులో కాదు. ఇది ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ పద్ధతి కోర్స్. ఓకే 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 మ్యామ్. పద్ధతి రిలేటెడ్ ఏదైనా అడగండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే అయితే సారీ మ్యామ్. సారీ మ్యామ్. ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ 6573 29 ఫోన్ నెంబర్తో సేవ్ అయ్యి ఉన్నారు. సో అన్మ్యూట్ చేసుకోండి. చేసుకోండి సార్. సార్ మీ మాట వినిపించట్లేదండి. అవును అవును. ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ ఎవరికన్నా ఏదన్నా ఉన్నాయా అండి? ఎనీవన్ హ్యాస్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్? దెన్ విల్ ర్యాప్ అప్ దిస్ సెషన్. ఇట్ ఇస్ ఈ సెషన్ లో మనం మాట్లాడుకున్నది ఏంటి అని అంటే, ఏజ్ వైజ్ గ్రూప్స్ విడగొడతాము, జెండర్ వైజ్ గ్రూప్స్ విడగొడతాం మనం. గర్ల్స్ సెపరేట్ గా, బాయ్స్ సెపరేట్ గా, బిలో 15 ఒక గ్రూప్, అబౌవ్ 15 ఒక గ్రూప్, రెండు గ్రూప్స్ తయారవుతాయి గర్ల్స్ కి బాయ్స్ కి. అండ్ రిలెవెంట్ టు ద గ్రూప్స్ విల్ బి టీచింగ్ దెమ్ శతకాలు, శ్లోకాలు, ఫెస్టివల్స్, సెలబ్రేషన్స్, ట్రెడిషన్స్, ఆచారాలు. That is the broad line of this main course. So we will give you the exact course details after the group is formed. Malli ilage mimmalni pilchi maatladtaamo, maatladi classes start chestam. And we will have it weekly, one class for girls and one class for the boys. Parents andaru nechukuni pillalto patti chinna pillalu attend avutunnappudu request all the parents to sit with the children and learn it and make them practice at home. Yeah, so now I think with this we can conclude the session. Yes sir. So thank you all andi for encouraging your children. Pillalandarni encourage chesi group lo join cheyadaniki munduku vacharu. So I'm sure like you'll really enjoy these sessions and will have fun as well along with the learning. So manam నెక్స్ట్ సెషన్ ఎప్పుడు అన్నది మీ గ్రూప్లో పోస్ట్ చేస్తాము. సో ఏజ్ వైజ్గా ఇప్పుడు మీకు డివైడ్ చేసి మీరు ఫామ్ ఫిల్ చేసేస్తే ఇవాళ ఈవినింగ్ ప్రాబ్లీ బై 6:37 లోపల మీరు ఫామ్ ఇంకెవరన్నా ఫిల్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫిల్ చేసేయండి. ఆఫ్టర్ దాట్ వీ విల్ సెగ్రిగేట్ అండ్ విల్ సెండ్ ఎ లింక్ ఇన్ ద గ్రూప్. మీకు ఏజ్ వైజ్ కేటగిరీగా గ్రూప్ లింక్ షేర్ చేస్తాము. ప్లీజ్ యాక్సెప్ట్ దాట్. అకార్డింగ్ టు దాట్ మన నెక్స్ట్ సెషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నది విల్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ ఇన్ ద గ్రూప్. ఓకే,
Thank you all. So if no further questions, we'll wind up the session and divide it. Okay, Usha Kiran gar, please unmute and చెప్పండి. ఇప్పుడు మేము చిన్న పాపను కూడా రిజిస్టర్ చేసాము, యాక్చువల్గా సిస్టమ్ కరెక్ట్ గా తెలియక ఎగ్జిట్ అవ్వచ్చు అండి. పాపది 3 ఇయర్స్ అండి. యా 3 ఇయర్స్ ఇట్స్ లైక్ టూ ఎర్లీ. సో పెద్దవాళ్ళుగా మీరు ఇంట్లో జాయిన్ అయ్యి స్లోలీ యూ కెన్ స్టార్ట్ లేటర్ స్టేజ్ టీచ్ చేయొచ్చు, కానీ సో ఫర్ టైం బీయింగ్ నో ప్రాబ్లం. అంటే వేరే స్టూడెంట్ కి అవకాశం ఉంటుంది కదా, మీరు జాయిన్ అవ్వచ్చు మేడం, అది ప్రాబ్లం. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్లీ నేను మా కోడలు సేమ్ మా ఇద్దరు పేర్ల మీద జాయిన్ చేశారు, తను చేయలేదేమో అని నేను కన్ఫర్మ్ చేసుకునేలోగా నేను చేశాను. ఇప్పుడు అది ఎట్లా ఎగ్జిట్ అవ్వాలి, ఒక్కొక్కళ్ళమే ఉంటాము ఏదో ఒక మొబైల్ నెంబర్ తో. అది గ్రూప్ లో యాడ్ చేసినప్పుడు యు కెన్ లీవ్ ద గ్రూప్ అమ్మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకేమన్నా అడుగుతా, 1 మినిట్ అండి. Okay, next time. Thanks, madam. Thank you.